नमस्ते वेलकम डैशटैग यू नेनु राजेश रेवंत सीएम का प्रमाण स्वीकार तरह गत प्रभुत्वाल्लो तप्पिदालुन्नायो वाटिने इवाल प्रधानंगा फोकस चेस्तुन्नारु मरोवैपु ఐఏఎస్ ఐపీఎస్ ల మీద కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని చెప్పుకోవాలి మరోవైపు ఇప్పటికే ఐపీఎస్ లకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ ఉండబోతున్నాయి అంటే కూడా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ రాచకొండ మరియు సైబరాబాద్ కమిషనరేట్లను కూడా ఆ కమిషనర్లను కూడా మార్చినటువంటి పరిస్థితి మరోవైపు ఎవరైతే లూప్ లైన్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లందరూ కూడా ఇవాల తెర మీదకి వస్తున్నారు గతంలో ఏదైతే వరంగల్ కలెక్టర్ గా పనిచేసినటువంటి అమరాపాలి ఇవాల మరోసారి తెర మీదకి వచ్చింది తాజాగా రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసిన తర్వాత ఆమె తెలంగాణ క్యాడర్ లో ఆమె ప్రస్తుతం పనిచేయట్లేదు అయినప్పటికీ కూడా మరోసారి డెప్యూటేషన్ మీద తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు గతంలో సీఎంఓలో చాలా అత్యంత కీలకంగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఆమె కొత్త ప్రభుత్వానికి కొంత దూరంగా ఉన్నారు మరోవైపు సమీక్షకు రావడం లేదు మరోవైపు కనీసం అనేక ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులు హెచ్ఓడీలు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలుస్తున్నటువంటి క్రమంలో ఆమె మాత్రం కలవకుండా కొంత దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన సమీక్ష కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద చేసినటువంటి సమీక్ష కూడా హాజరు కాలేదనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఖచ్చితంగా రేవంత్ టీమ్ లేకి అమరాపాలి ఇన్ కాబోతోంది మరోవైపు గతంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించి అనేక డిపార్ట్మెంట్లను కొంత ఆమె కొంత అధికారం చెలాయించినటువంటి స్మితా సబర్వాల్ ఈ ప్రభుత్వం లేకుంటే ఈ రేవంత్ టీంలో నుంచి అవుట్ కాబోతున్నారు సో కొత్తగా ఐఏఎస్లు కూడా కొంత రేవంత్ టీంలోకి అమరాపాలి ఇన్ కాబోతోంది స్మితా సబర్వాల్ అవుట్ కాబోతున్న చర్చ కొంత ఐఏఎస్ అధికారుల్లోనే వినిపిస్తోంది మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కొంత ఎవరు కీలకంగా మారబోతున్నారు ఎందుకంటే గతంలో ఎవరైతే లూప్ లైన్లో ఉన్నారో ఆ అధికారులందరూ ఇవాళ మెయిన్ లైన్లోకి రాబోతున్నారు మరోవైపు కొంత ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గానే ఇవాళ ప్రభుత్వం కొంత ముందడుగు వేస్తూ ఉంది మరోవైపు ప్రజల పాలన కొనసాగుతుందంటూ కూడా ప్రజలందరూ చెప్తున్నారు మరోవైపు ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆయనకు కూడా సీఎం ప్రధాన కార్యదర్శిగా ఇవాళ సీఎంఓలో కీలకమైనటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి అప్పచెప్పాడు అంటే మరి ఐఏఎస్ ఐపీఎస్లు ఎంత మేర మార్పులు చేర్పులు చేయబోతున్న రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం అమరాపాలి ఇన్ స్మితా సబర్వాల్ అవుట్గానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవాళ స్మితా సబర్వాల్ రూటే సపరేట్ అంటూ కూడా ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించడం జరిగింది కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నటువంటి ఐఏఎస్ నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తూ కూడా మంత్రి తొలి సమీక్షకు స్మితా సబర్వాల్ డుమ్మా సమీక్షపై అధికారులు సమాచారం ఇచ్చిన గైర్హాజరు అంటూ కూడా ప్రత్యేకంగా మొదటి పేజీలో ఇది చెరు దీని ఒకసారి కులంకుశంగా చదివే ప్రయత్నం చేద్దాం అయితే చాలామంది ఐఏఎస్ అందరూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకుంటే మంత్రులుగా కొలుతున్నటువంటి కొత్త ప్రభుత్వాన్ని అందరూ కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్మితా సబర్వాల్ ఇప్పటిదాకా కలవలేదు అంటూ కూడా ఈ వార్త చాలా ప్రచురితంగా ప్రముఖంగా ప్రచురించారు మరోవైపు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారిని కానీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కనిపించడం లేదు నూతన ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రితో పాటు మంత్రులను విడతల వారిగా కలుస్తున్నా స్మితా సబర్వాల్ మాత్రం అటువైపుగా కూడా వెళ్లడం లేదు స్వయంగా నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తూ ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలవలేదు సోమవారం ఉత్తమ్ నిర్వహించిన సమీక్షకు కూడా హాజరు కాలేదు నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టబోయే కొత్త మంత్రి 11వ జలసౌధలో సమీక్ష చేస్తున్నట్టుగా సిబ్బందికి 9వ తేదీనే స్మితా సబర్వాల్కు సమాచారం ఇచ్చారు అయినా ఆమె గైర్హాజరయ్యారు నిబంధనల ప్రకారం మంత్రికి సహాయంగా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో చేదోడవాదోడుగా ఉండటమే కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యత మంత్రి సమీక్ష చేస్తున్నారంటే అధికారులను కూడా అప్రమత్తం చేసి మంత్రికి సమగ్ర సమాచారం ఇచ్చే బాధ్యత కార్యదర్శిగే కానీ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉంటూ కూడా మంత్రి తొలి సమీక్షకు స్మితా సబర్వాల్ హాజరు కాలేదు వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసిన వారు కూడా కొత్త సీఎంను మంత్రులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి స్వయంగా లీగల్ నోటీస్ పంపించినటువంటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా తన బృందంతో మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం కలుసుకున్నారు హరితహారం అమలు కోసం సీఎం కేసీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు కానీ స్మితా సబర్వాల్ ఒక్కరే దూరంగా ఉండటంపై పలు అనుమానాలు పలువురు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు సో ఈమె స్మితా సబర్వాల్ ఐఏఎస్గా ఉంటూ కొంత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కొంత దగ్గరగా ఉంది మరోవైపు కొత్త ముఖ్యమంత్రి సమీక్షకు కూడా కొత్త ముఖ్యమంత్రిని కలవలేదు మంత్రిని కలవలేదు మరోవైపు ఇప్పటిదాకా సమీక్షకు కూడా గైర్హాజరయ్యారు డుమ్మా కొట్టారంటూ కూడా ఈ వార్త యొక్క ప్రధానంగా వీళ్ళు ప్రచురించడం జరిగింది అయితే మనం కూడా స్మితా సబర్వాల్ని ఏ రీజన్స్ తోటి ఆమె డుమ్మా కొట్టారు లేదంటే కనుక ఆమె ఎందుకు కొత్త ప్రభుత్వం నిజంగానే దూరంగా ఉన్నారా లేదా వాస్తవం ఏంటని కూడా మనం ఆమెని కొంత ప్రయత్నం చేసాము ఆమెతో టచ్లోకి వెళ్ళి ఆమె వివరణ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద కొంత ఈ వార్త అయితే కొంత దుమారాన్ని రేపుతుంది కొత్త ప్రభుత్వానికి
స్మితా సబర్వాల్ ఐఏఎస్ కొంత దూరంగా ఉన్నారంటూ వస్తున్నటువంటి వార్తలు అయితే మాత్రం కొంత రాజకీయాల్లో దుమారాన్ని అయితే మాత్రం రేపుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ హాట్ పాలిటిక్సే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.